ప్రాజెక్టు పనులు చేపట్టాల్సిందే, పూర్తి చేయాల్సిందే. కానీ ఈ ప్రభుత్వానికి ఆ దిశగా ఆలోచనలు ఉన్నాయా? కేవలం 97,000 కోట్లు రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి అప్పుగా మనకు వచ్చింది. తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు దానికి తోడు మీరు మరొక 118,000 కోట్లు అప్పు చేసిన మొత్తాన్ని పుష్కరాలని రకరకాల దుబారా ఖర్చులు రాష్ట్రంలో చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోబులు నింపే కార్యక్రమం మీరు చేశారు. విదేశాలు, విలాసాలు, ట్రైన్ టికెట్లు, ఉత్సవాలు, రకరకాల పద్ధతులతో డబ్బంతా దుర్వినియోగం చేశారు. మీరు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని చెప్పి రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక అనుభవశాలి అయినటువంటి వ్యక్తి ఉండాలని చెప్పి ప్రజలు నీకు అధికారం ఇస్తే నువ్వు ఈనాడు మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలందరినీ అధోగతి పాలు చేసినావు. ఒకటి, రాష్ట్రంలో రాజ్యాంగ పాలన లేదు, శాసన వ్యవస్థను సభ చేశారు. అక్కడ ఏ పార్టీలో ఎవరు కూర్చుంటారో శాసనసభ స్పీకర్ గారు పట్టించుకోరు. యాంటీ డిఫెక్షన్ లాని అతను అప్లై చేయరు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేశారు. గవర్నర్ గారు ఒక పార్టీలో ఎన్నికైనటువంటి శాసనసభ్యుల్ని ఇంకో పార్టీలో ప్రభుత్వ పెద్దలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్ వ్యవస్థ రద్దయిపోయింది. రెండు, రాజ్యాంగ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పనిచేయడం లేదు చంద్రబాబు గారు. ఇక గ్రామ పంచాయతీలు ప్రజలకే విశ్వాసం పొంది ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఎక్కడైనా మీరు పనిచేయనిచ్చినారా? లేదు. అక్కడ జన్మభూమి కమిటీ సభ్యులని చెప్పి స్వాతంత్ర పోరాటం చేసినటువంటి విలప్పించి కిరికిరి కమిటీలని గ్రామ పంచాయతీలో మీరు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలను నాశనం చేస్తారని చెప్పండి. ఏ దేన్ని మీరు విగించిన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని కూల్చి అపఖ్యాతికి మార్పేరుగా ఆంధ్రప్రదేశ్ను మీరు మార్చినారని మనం చూస్తున్నాం. ఈ వేటకు 24 మంది ఇతర రాజకీయ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుల్ని మీరు తెప్పించుకున్నారే ధనమాసి చూపించి. ఇది దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఉందా? మన రాజ్యాంగ వ్యవస్థకు అవమానం కాదా? దేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి ఇలాంటి అన్యాయాలు, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం అయినా ఇంటర్వ్యూ కావాలని నేను అంటాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల కాలంలో గాలేరు నగరి ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ ప్రాంత రైతులకి, ప్రజలకి సాగునీరు, తాగునీరు అందించకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా కలిసికట్టుగా సత్యవేడు, కాళహస్తి, నగిరి, తిరుపతి నాయకులు అందరం కూడా మరి రాజశేఖర రెడ్డి గారు శిలాఫలకం వేసిన సత్రవాడ నుంచి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్తున్నాం. కనీసం కలియుగ దైవమన్న వెంకటేశ్వర స్వామి అయినా కనువిప్పు చేసి ఈ తెలుగుదేశం పార్టీకి ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని తరిమికొట్టి ప్రజల కోసం కష్టపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్టుకి ఎన్టీ రామారావు గారు 1988లో జీవో ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు గురించి ఆలోచించలేదు. కనీసం ఆయన 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లా కోసం ఒక ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన లేదు. ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు అనుకున్న దాన్ని కూడా సాధించాలన్న తపన ఆయనకు ఎక్కడా కూడా కనిపించలేదు. అలాగే ఇప్పుడు 3.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నామని 1,000 కోట్లు దోచుకుంటున్నారే, మరి ఎందుకు ఈ జిల్లాలో పుట్టి కూడా ఉప్పానికి నీళ్ళు ఇవ్వలేవు, ఈ రాష్ట్ర ప్రజలకు నీళ్ళిచ్చే గాలేరు నగరిని కూడా పూర్తి చేయలేవు అంటే 13 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు నీకు జన్మనిచ్చిన చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వలేని చేతగాని దత్తమ్మ ముఖ్యమంత్రి అనేది అర్థమవుతుంది. ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుని నువ్వు అడ్డుకుంటున్నావు అంటే ఎంత చీప్ మెంటాలిటీ ఉన్న చీఫ్ మినిస్టర్గా కూడా అర్థమవుతుంది. ఈరోజు రైతుల ప్రయోజనాల్ని, ప్రజల ప్రయోజనాల్ని కూడా నీ కుట్రపూరితమైన రాజకీయాలకు బలి చేస్తూ ఈ ప్రాజెక్టులకు కేటాయించకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే జీవనమ్మ పెద్ద మనసుతో ఇక్కడ ప్రజల గురించి ఆలోచించి
నుంచి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఏ విధంగా ప్రారంభించి 1,480 కోట్లు ఖర్చు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఫేజ్ 1 ఆల్మోస్ట్ అయిపోయింది, ఫేజ్ 2కి 1,000 కోట్లు ఉంటే పూర్తయిపోయి ఈరోజు 105,000 ఎకరాలకి ఈ 14 మండలాల్లో కూడా నీళ్ళు వచ్చే అవకాశం.